హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందమైన లోకం. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతుంది కదండి, అందుకని వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకొచ్చామన్నమాట. అదే మీతో షేర్ చేస్తున్నాను, ఏమేమి అరేంజ్మెంట్ చేస్తున్నాను, పిల్లల స్కూల్ స్టార్ట్ అవుతుందని నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడైతే డీమార్ట్కి వెళ్ళి వచ్చామన్నమాట. పిల్లలకి బ్యాగ్స్ తీసుకున్నాము, ఇద్దరికి సేమ్ బ్యాగ్స్ తీసుకున్నాము, రెయిన్ కోట్ కూడా వచ్చింది. ఇవైతే ఆఫర్లో ఉన్నాయి మేము తీసుకున్నప్పుడు, ఇప్పుడైతే లేదంటున్నారు మా ఫ్రెండ్స్. మరి ఇవైతే 550 ఏమో పడినట్టున్నాయండి ఒక్కొక్క బ్యాగ్. బాగుంది క్వాలిటీ అవి కూడా. రెయిన్ కోట్ కూడా వచ్చేసింది, వర్షాకాలం వస్తుంది కదా బ్యాగ్ తడవకుండా. ఇంకా వీటితో పాటు వాటర్ బాటిల్స్ కూడా తీసుకున్నాము. నాకు కూడా వాటర్ బాటిల్ లేదు, అందుకని నేను కూడా తీసుకున్నాను. అది గ్రీన్ కలర్ది మా పాపది, మెరూన్ కలర్ది నాది అనమాట. ఈ రెండు డీమార్ట్లో తీసుకున్నవే. ఈ బాటిల్ మాత్రం, ఇప్పుడు మీరు చూస్తున్న పింక్ బాటిల్ మాత్రం బయట తీసుకున్నారు మా హస్బెండ్. మా బాబుకి డీమార్ట్లో నచ్చలేదనమాట, మా బాబు కోసం సపరేట్గా బయట తీసుకొచ్చారు. సెల్లో కంపెనీ బాగుంది క్వాలిటీ కూడా. ఇంకా ఇవి లంచ్ బ్యాగ్స్ అనమాట. ఈ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. జీన్స్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ చేశారు. చాలా థిక్గా ఉంది క్లాత్ కూడా, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి బాస్కెట్స్ కూడా. బయట కూడా రెండు పౌచ్లు వచ్చాయన్నమాట రెండింటికి, ఒకటి ఓపెన్ పౌచ్ వచ్చింది, ఒకటి ఏమో జిప్తో వచ్చింది. లోపల కూడా చాలా వెడల్పుగా ఉంది చూడడానికి కూడా. 1 లీటర్ బాటిల్ ఈజీగా పడుతుంది అన్నమాట, చాలా బాగుంది. చూడడానికి చిన్నగా అనిపించినా చాలా పడుతున్నాయి లోపల, బాగుంది క్వాలిటీ కూడా. ఇవి కొంచెం కాస్ట్లీయే పడ్డాయండి, 500 వరకు పడినట్టుంది ఒక్కొక్క బ్యాగ్. క్వాలిటీ బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాము. జూట్ బ్యాగ్స్ తీసుకుంటే ఏంటంటే 1 మంత్ 2 మంత్స్కి పాడైపోతున్నాయి, అందుకని చెప్పి ఒకేసారి ఇయర్కి సరిపడా మంచి క్వాలిటీ పెట్టే తీసుకున్నాము. ఇంకా ఇదైతే మాత్రం లంచ్ బాక్సెస్, మా పాపది ఆల్రెడీ తీసుకొని వాష్ చేసి పెట్టుకుంది. మా బాబుది చూపిస్తున్నాను మీకు. మా పాపకు నా అలాగే కొత్త ఐటమ్స్ అంటే చాలా ఇష్టం అనమాట, వాడేస్తుంది ముందు తీసేసి. తనది బాక్స్ ఓపెన్ చేసేసుకొని వాష్ చేసుకొని పెట్టుకుంది. మా బాబుది అయితే నేను వాష్ చేయాలి. ఈ బాక్సెస్ తీసుకున్నామన్నమాట ఈసారి కొంచెం వెరైటీగా. ఇవి కూడా డిమార్ట్లో తీసుకున్నవే, చూడ్డానికి చిన్నవిగా ఉంది కానీ మా బాబుకి సరిపోతుంది అనమాట రైస్. దీనిలో పాపకి కొంచెం ఎక్కువే అవుతుంది. కర్డ్ రైస్ అలాగే కర్రీ రైస్ రెండు పెట్టుకోవచ్చు. ఇవి మిక్స్ అవ్వండి, మూతకి మధ్యలో సపరేటర్ వస్తుంది అనమాట. నేను యూజ్ చేసి కూడా చూశాను, అస్సలు మిక్స్ అవ్వదు. ఎలా వేసినా కర్డ్ రైస్ కర్రీ రైస్ రెండు మిక్స్ అవ్వవు అనమాట. నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే స్టిక్కర్లు తీయను, తీయకుండా వాడేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తూ ఉంటే గుర్తొచ్చి ఆ స్టిక్కర్ అయితే పీకేశాను. స్టిక్కర్స్ త్వరగా మర్చిపోతాను, మరి ఏమో తెలియదు కానీ స్టిక్కర్స్ అయితే తీయకుండా వాడేస్తూ ఉంటాను అనమాట. గిన్నెలు కానీ బాక్సులు కానీ ఇట్లాంటివి, బట్టలు అయితే తీస్తాను కానీ అవి తీయడం మర్చిపోతూ ఉంటాను. మళ్ళీ అవి ఒక్కసారి వాష్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా తీయడం కష్టమైపోద్ది. ఇంక ఇక్కడ సాక్స్లు తీసుకున్నాము, వైట్ సాక్స్లు బ్లాక్ సాక్స్లు. బ్లాక్ సాక్స్లు 2 పెయిర్స్ తీసుకున్నాము ఇద్దరికి. వైట్ సాక్స్లు అయితే ఒక్కొక్క పెయిరే తీసుకున్నాము, వీక్లీ వన్సే కాబట్టి. అలాగే మా పాపకి హెయిర్ బ్యాండ్స్ బ్లాక్ వైట్ రెండు తీసుకున్నాను, ఒకేసారి సెట్ సెట్ కొనేసాను అనమాట ఇయర్లీ మొత్తం ఇయర్ మొత్తానికి రావడానికి అని చెప్పేసి. అలాగే రిబ్బన్స్ కూడా వైట్ రిబ్బన్స్ బ్లాక్ రిబ్బన్స్ 2 మీటర్స్ తీసుకున్నాను. ఇవి కూడా వైట్ డ్రెస్ వేసినప్పుడు వీక్లీ వన్సే వైట్ డ్రెస్ ఉంటుంది, అది సాటర్డే ఉంటుంది. బ్లాక్ డ్రెస్ ఏమో డైలీ ఉంటుంది కదా యూనిఫామ్ మీదకి బ్లాక్ రిబ్బన్స్. అలాగే ముందు రబ్బర్స్ వేసి తర్వాత రిబ్బన్స్ కడతాను అనమాట, అందుకే రెండు తీసుకున్నాను. ఇవైతే చేసిన షాపింగ్ అనమాట. ఇంకా దీని తర్వాత బుక్స్ విషయానికి వచ్చేస్తే బుక్స్ కూడా కొనేసాను ఇద్దరికి. ఇంకా వీటికి కవర్సు పిన్స్ అలాగే అన్నీ కావాల్సినవన్నీ కొనుక్కొచ్చాను అనమాట. ఇప్పుడు వీటికి కవర్స్ వేస్తూ కూర్చోవాలి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కవర్స్ వేసినప్పుడు కూడా నేను మీకు వీడియో పోస్ట్ చేశాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, దాంట్లో చాలా క్లియర్గా ఎలా వేస్తాను నేను అనేది చూపించాను. దీంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మొదటి నుంచే చూపిస్తున్నాను. ఫస్ట్ ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుంటాను అనమాట, మొత్తం అన్ని బుక్స్ కట్ చేసి పక్కన పెట్టుకుంటాను. తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని పిన్స్ కొట్టేసుకుంటాను అనమాట అన్ని బుక్స్కి ఇట్లా రెండు వైపులా ఫోల్డ్ చేసేసుకొని పిన్స్ కొట్టేసుకుంటాను. కటింగ్ అదంతా తర్వాత చేసుకుంటాను. ఇది ఆల్రెడీ మీకు నేను లాస్ట్ ఇయర్ కూడా చూపించాను. లాస్ట్ ఇయర్ నేను ఒక్కదాన్నే వేశాను అనమాట కవర్స్, ప్రతి ఇయర్ నేను ఒక్కదాన్నే వేస్తాను. కానీ ఇయర్ మాత్రం అందరం, నేను మా హస్బెండ్ మా పిల్లలు అందరం కలిసి కూర్చొని వేసాము. ప్రతి ఇయర్ అయితే నాకు ఇద్దరి బుక్స్ కవర్స్ వేయడానికి 3-4 డేస్ పడుతుంది అనమాట. రోజుకి 1 అవర్ 1½ అవర్ కూర్చుంటే వీటి కోసం 3-4 డేస్ పడుతుంది నాకు బుక్స్ కవర్స్ వేయడానికి ఇద్దరు బుక్స్. ఈసారి అయితే మాత్రం ఒక్క డేలోనే 2 అవర్స్ కూడా పట్టలేదు, 1½ అవర్ 2 అవర్స్ లోపే అయిపోయింది ఇద్దరి బుక్స్.
ఇంకా మా బాబు 9th క్లాస్ కాబట్టి ఎన్ని బుక్స్ ఉంటాయో అప్రాక్సిమేట్గా 20-30 బుక్స్ వరకు ఉంటాయండి. మా పాప ఒక 10-15 ఉంటాయి. ఈ బుక్స్ అన్నిటికీ కవర్స్ వేసి కట్ చేసుకొని పిన్స్ వేసుకొని లేబుల్స్ వేసుకొని నేమ్స్ రాయాలంటే ఇవన్నీ ఒక్కళ్ళే చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూర్చొని తలా ఒక పనిలాగా సపరేట్ చేసుకొని చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. నేనైతే పిన్స్ కొట్టేశాను, మా హస్బెండ్ అయితే పేపర్ కట్ చేసి బుక్కు వేశారు, మా పాప అయితే కట్ చేసింది, నేను పిన్స్ కొట్టేశాను. ఎవరి బుక్స్ వాళ్ళు సర్దేసుకున్నారు. ఇంక ఇక్కడ ఒకసారి మీకు మా పాప బుక్స్ నేను సర్దుతున్నాను అనమాట. మా పాపకి బాస్కెట్స్ తీసుకున్నాను, ఇట్లా ఇవి కూడా ఆన్లైన్లో తీసుకున్నవే బాస్కెట్స్, 2 బాస్కెట్స్. ఇదైతే ఎక్స్పాండబుల్ అనమాట, ఎక్స్పాండ్ అవుతుంది మనకి ఎంత కావాలంటే అంత, అలాగే మనకి అవసరం లేదనుకుంటే ఇట్లా తగ్గించుకోవచ్చు కూడా. ఇది బుక్స్ కోసమే కాదు, మనం కిచెన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్లేట్స్, పెద్ద పెద్ద ప్లేట్స్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంక ఇక్కడైతే ఈ స్టాండ్లో అయితే తరచు ప్రస్తుతానికి యూజ్ చేసే బుక్స్ అన్నీ దీంట్లో పెట్టానమాట. పాపకి సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 బుక్స్ అని సపరేట్గా ఉంటాయి, అలాగే నోట్బుక్స్ ఉంటాయి. ఈ స్టాండ్లో నేను సెమిస్టర్ 1 బుక్స్, నోట్బుక్స్ పెట్టేస్తున్నాను అనమాట. ఇవి ఇప్పుడు యూజ్ చేయాల్సిన బుక్స్ అనమాట వీళ్ళు. సెమిస్టర్ 2 బుక్స్ ఇవి అయిపోయిన తర్వాత యూజ్ చేసేవి కాబట్టి అవి నేను ఈ బాస్కెట్లో పెడుతున్నాను. ఒక ఫైల్ కూడా ఇస్తారు బుక్స్ అన్నిటితో పాటు, ఏదన్నా పేపర్స్ మెటీరియల్ ఉంటే ఈ ఫైల్స్లో పెట్టుకోవడానికి అనమాట. అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్ కూడా ఫస్ట్ నుంచి యూజ్ చేయాల్సి ఉంటుంది, అది పెద్దగా ఉందని చెప్పి నేను బాస్కెట్లోనే పెట్టేశాను. మిగిలినవన్నీ సెమిస్టర్ 2 బుక్స్ అనమాట. ఇవి ఇప్పుడే యూజ్ చేయము, ఆల్మోస్ట్ నవంబర్ డిసెంబర్ జనవరిలో యూజ్ చేస్తామన్నమాట. అవి ఇప్పుడే తీసే పని లేదు. ఈ విధంగా అయితే పాపవన్నీ బుక్స్ సర్దేశాను, ఇవే పాప బుక్స్. టేబుల్స్ బుక్ అయితే కంపల్సరీ ప్రైమరీ వాళ్ళకి. ఇంక ఇక్కడ పెన్సిల్స్ అవన్నీ పెట్టేస్తున్నాను. పెన్స్ అయితే తీసుకోలేదు ఇంకా, పెన్స్ తీసుకున్న తర్వాత అవి కూడా అరేంజ్ చేసుకోవాలి. మా పాప డీమార్ట్లో ఇట్లా రకరకాల ఎరేజర్స్ అన్నీ కొనుక్కుందనమాట, అవన్నీ కూడా దీంట్లో పెట్టేస్తున్నాను. పాతవి ఆల్రెడీ యూజ్ చేసిన ఎరేజర్స్ ఉంటే అవన్నీ పడేశాను. వాళ్ళు స్టడీ టేబుల్ కూడా మొత్తం క్లీన్ చేసుకున్నారు. స్టడీ టేబుల్ ఎలా సర్దుకుంటారు అనేది కూడా మీకు సపరేట్ వీడియో ఉంది మన ఛానల్లో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడొచ్చు. ఈ విధంగా పాప అయితే సర్దేశాను. ఈ పౌచ్ కూడా డిమార్ట్లోనే తీసుకుందనమాట. తనకి యూనికార్న్ అంటే చాలా ఇష్టం. ఏదైనా టెడ్డీ బేర్స్ కానీ ఇలాంటి బొమ్మలు కానీ ఏదన్నా ఏవైనా సరే యూనికార్న్ పిక్చర్ ఉంటే తీసేసుకుంటుంది. ఇంక ఇక్కడైతే తనకు కావాల్సినవి పెట్టుకుందనమాట. పెన్సిల్ ఒకటి షార్ప్ చేసి, అలాగే ఎరేజర్, షార్ప్నర్, ఇంకా ఎక్స్ట్రా పెన్సిల్ ఒకటి, 2 పెన్స్, బ్లూ పెన్ ఒకటి, బ్లాక్ పెన్ ఒకటి పెట్టేసుకుంది. 5th క్లాస్కి వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ పెన్నే యూజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి బ్లూ ఒకటి, బ్లాక్ ఒకటి పెట్టేసుకుందనమాట. సర్దుకోవడానికి రెడీగా ఉందన్నమాట బ్యాగ్. ఈ విధంగా ఇవన్నీ అయితే మా పాప బుక్స్. ఇవి 10-15 బుక్స్ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా నేను సర్దేసి ఇచ్చాను. ఇలాగే తీసుకెళ్ళిపోయి ఇంకా కార్డ్బోర్డ్లో పెట్టేసుకుంటుంది తన స్టడీ టేబుల్లో. ఇంక ఇవన్నీ అయితే మా బాబు బుక్స్. మొత్తం చూడండి ఎన్ని బుక్స్ ఉన్నాయో, 20-30 బుక్స్ ఈజీగా ఉంటాయి అన్నమాట. ఇన్ని బుక్స్కి ఒక్కళ్ళే అట్లేయాలంటే చచ్చిపోతారు. అసలు చెప్పాను కదా 3-4 డేస్ పట్టేది నాకైతే. ఇయర్ అయితే 2 అవర్స్లో ఇద్దరి వేసేసాము అందరం కలిసి కూర్చొని చక్కగా. అసలు వేసినట్టే లేదు బుక్స్. ప్రతి ఇయర్ బుక్స్కి కవర్స్ వేయాలంటే అమ్మో, అదొక పెద్ద పనిలాగా, అదొక పెద్ద టెన్షన్ లాగా ఉండేది నాకు. ఇయర్ అయితే అలా అనిపించలేదు. ఇంకా మా పాప అయితే పాప సర్దేసుకొని ఇంకా బ్యాగ్ కూడా సర్దేసుకుంటుంది అనమాట. మా పిల్లలు ఇద్దరికి తెలియదు ఏమో తెలియదు కానీ నాకు కూడా అలానే ఉండేది. నేను స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు స్కూల్కి వెళ్ళిపోదామా అని ఉండేది అనమాట. హాలిడేస్ అస్సలు నచ్చవు స్కూల్ టైంలో. ఇప్పుడైతే ఎప్పుడు హాలిడేస్ ఇస్తారా అని చూస్తున్నాను నేను. మా పిల్లలైతే ఎప్పుడెప్పుడు స్కూల్ ఓపెన్ చేస్తారా, ఎప్పుడెప్పుడు కొత్త బుక్స్, కొత్త బ్యాగ్స్ వేసుకొని స్కూల్కి వెళ్ళిపోదామా అని వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది మండే. అంటే ఈ వీడియో మీకు మండే వస్తుందో ట్యూస్డే వస్తుందో తెలీదు, అందుకని నేను మండే అని చెప్తున్నాను. ఆ విధంగా బుక్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా స్కూల్లో యూనిఫామ్స్ కూడా ఒకసారి నీట్గా వాష్ చేసి ఐరన్ చేపిద్దామని చెప్పేసి నానబెట్టుకున్నాను. వేడి నీళ్ళల్లో స్కూల్లో యూనిఫామ్స్ అన్ని నానబెట్టాను. ఈ వైట్ డ్రెస్సులు మాత్రం నార్మల్ వాటరే, హాట్ వాటర్ కాదు. నార్మల్ వాటర్లోనే మనకి ఫ్యాబ్రిక్ వైట్నర్స్ దొరుకుతాయి కదా, నేను రిన్ యూజ్ చేశాను అనమాట. రిన్ అలా ఉంటుంది కదా ఫ్యాబ్రిక్ వైట్నర్, ఇది ఎప్పుడు తరచూ యూజ్ చేయకూడదనమాట. ఎక్కువ యూజ్ చేస్తే బట్టలు పాడైపోతాయి, అందుకని ఎప్పుడన్నా ఒకసారి మంత్లీ వన్స్ అట్లా యూజ్ చేస్తే మనకి వైట్ బట్టలు చక్కగా వైట్గా ఉంటాయి అన్నమాట.
డైలీ యూజ్ చేస్తే ఏమవుతుందంటే బ్లీచ్ కదా, దీంట్లో బ్లీచ్ ఉంటుంది, బట్టలు త్వరగా చిరిగిపోవడం అట్లా జరుగుతుంది. ఎక్కువ యూజ్ చేయకూడదు. హాఫ్ బకెట్లో 3.5 కప్స్ వేసేసి మనం బట్టలు నానబెట్టుకోవాలి. మరీ ఎక్కువగా మరకలు ఉన్న చోట అయితే డైరెక్ట్గా వాటర్ వేయకుండా డైరెక్ట్గానే ఆలా వేసేసి, రిన్ ఆలా వేసేసి ఒక 1/2 అవర్ ఉంచిన తర్వాత వాష్ చేసుకుంటే వెళ్ళిపోతాయి. దాంట్లో ఎలాంటి సర్ఫ్ వేయలేదు, ఓన్లీ ఆలా ఒక్కటే వేసేసి వైట్ బట్టలు అయితే నానపెట్టేశాను. ఇవి స్కూల్ యూనిఫామ్స్, రెగ్యులర్ యూనిఫామ్ అయితే మాత్రం హాట్ వాటర్లో సర్ఫ్ వేసేసి నానపెట్టేశాను అనమాట. ఒక 1/2 అవర్ ఉంటే నేను ఇవన్నీ వాష్ చేసుకుంటాను. ఇంకా ఇవి 1/2 అవర్ నానే లోపు నా అవి పట్టు చీరలు, అవి స్కూల్కి వేసుకెళ్ళినవి మిషన్లో వెయ్యని చీరలు ఉంటే హ్యాండ్ వాష్ శారీస్ అవి వాష్ చేసుకున్నాను. అలాగే డ్రెస్ కూడా కలర్ షేడ్ అయ్యాయి ఉంటే అవి కూడా హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇక్కడ వేసాను అనమాట. ఇవి కూడా నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత మొత్తం ఒకేసారి తీసుకెళ్ళి ఎండలో ఆరేస్తాను. ఇంక ఇక్కడైతే ఒక 1/2 అవర్ నానపెట్టి ఇంకా నేనైతే వాష్ చేస్తున్నాను. ఈ బ్రష్ మీకు ఆల్రెడీ చూపించాను, మల్టీపర్పస్గా యూజ్ చేస్తాను. అవి ట్యాప్స్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, అలాగే కార్పెట్స్ క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది, అలాగే బట్టలు ఉతుక్కోవడానికి యూజ్ అవుతుంది. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఆ బ్రష్ అయితే మాత్రం. నేను చాలా వీడియోస్లో చూపించినట్టున్నాను, అది కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. ఇంక ఇక్కడైతే షర్ట్కి పెద్ద మురికి ఉండదండి పాపదానికి, ఎందుకంటే షర్ట్ లోపల ఉంటుంది, ఫ్రాక్ లోపల ఉంటుంది కాబట్టి, ఫ్రాక్ పైకి ఉంటుంది షర్ట్ లోపలికి ఉంటుంది కాబట్టి ఎక్కువ మురికి ఉండదు. కానీ ఈ ఫ్రాక్కి మాత్రం ఎక్కడా మురికి ఉండదు, కానీ పొట్ట పైన మాత్రం మురికి ఉంటుంది. అదేంటో పిల్లలందరికీ మేము గమనిస్తాం కదా, స్కూల్కి వచ్చేటప్పుడు పొట్ట మీదే మురికి ఎక్కువ ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పేసి ఇవైతే ఫ్రాక్స్ అయితే కొంచెం ఎక్కువ టైం పట్టుతుంది ఉతకటానికి. ఆల్రెడీ ఇవి నేను వాష్ చేసే పెట్టాను స్కూల్ అయిపోయిన వెంటనే. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, ఒకసారి హాట్ వాటర్లో పెట్టేస్తే ఏమైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కానీ, ఎక్కడన్నా మురికి ఉన్నా కానీ వెళ్ళిపోతాయి. ఈ బెల్టులు కూడా చాలా మురిగ్గా అనిపించాయి. లాస్ట్ ఇయర్ అయితే అస్సలు వాష్ చేయలేదు వీటిని. ఇంకొకసారి ఇప్పుడు వాష్ చేసి పెట్టుకుంటే ఒక 6-7 మంత్స్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి వాష్ చేస్తాను బెల్ట్. చూడండి ఎంత మురికి ఉంది, నేను హాట్ వాటర్లో పెట్టాను కదా, ఒకసారి అట్లా రబ్ చేసుకోగానే ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. చాలా మురికిగా ఉన్నాయి, అందుకని అవి కూడా వాష్ చేసుకున్నాను. ఇంకా ఇవి పిండేటప్పుడు నేను 2 టైమ్స్ పిండుకుంటాను అనమాట, జాడించడం అంటారు కదా, 2 టైమ్స్ జాడిస్తాను. ఫస్ట్ టైం జాడించినప్పుడు మొత్తం దానికి ఉన్న నేను సర్ఫ్ వేసి నానబెట్టాను కాబట్టి సర్ఫ్ నురుగనేది వస్తూ ఉంటుందన్నమాట, పోదు. అందుకని చెప్పేసి అన్నీ నేను 2 టైమ్స్ జాడించుకొని పక్కన వేసుకున్నాను. నీళ్లు కారిపోయిన తర్వాత ఆరేసుకుంటానమాట తీసుకెళ్ళి. మిషన్లో వేసినవి అయితే ఫాస్ట్గా ఆరిపోతాయి, కానీ ఇటు హ్యాండ్ వాష్ చేసినవి కొంచెం టైం పడతాయి కదా, ఆ నీళ్ళన్నీ కారిపోయి ఆరాలి. అవి నీళ్ళన్నీ కారిపోయే లోపు నేను వైట్ డ్రెస్సులు కూడా వాష్ చేసుకుంటున్నాను. 1/2 అవర్ అయింది నానబెట్టేసి. నేను ఎలాంటి సర్ఫు వేయలేదు కాబట్టి వాష్ చేసేటప్పుడు దానిపైన కొంచెం నేను బార్స్ అయితే యూజ్ చేయను, సోప్ బార్స్, సర్ఫే యూజ్ చేస్తాను కాబట్టి సర్ఫ్ కొంచెం ఒక చిటికెడు సర్ఫు అలా చల్లేసుకొని వాష్ చేసుకుంటున్నాను అనమాట. మీరు నమ్మరు, మీరు ఆల్రెడీ యూజ్ చేస్తుంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, నేను ఫస్ట్ టైం ఇది ఆలా వైట్నర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి. నేనైతే నిజంగా షాక్ అయ్యాను, చాలా వైట్గా వచ్చినాయి అనమాట బట్టలు అయితే మాత్రం. ఎక్కువ ప్రెస్ చేసి రుద్దాల్సిన అవసరం కూడా రాలేదు, ఊరికి అలా బ్రష్ కొట్టేయగానే మురికంతా వెళ్ళిపోతుంది చక్కగా. ఈ విధంగా పాపది బాబువి ఓన్లీ ఒక్కొక్క పేరే ఉంటుంది కాబట్టి చకచకా ఉతికేసుకున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తాను, ఇది మా బాబుది ప్యాంట్. యాక్చువల్గా నేను అసలు తీసేసి కొత్త ప్యాంట్ తీసుకుందామని అనుకున్నాను. ఆల్రెడీ మా హస్బెండ్ ఇచ్చేసారు కూడా మిషన్ దగ్గర కొత్త ప్యాంటు కుట్టడానికి. చూడండి ఎంత మురికి ఉందో, ఇది నేను ఉతకలేను నా వల్ల కాదు అనుకొని కొత్త ప్యాంటు తీసుకున్నాము. కానీ ఇట్లా ఆలా వేసేసి నానబెట్టి ఇట్లా ఉతుకుతుంటే ఊరికనే పోయింది మురికి, అసలు చాలా వైట్గా వచ్చింది డ్రెస్ అయితే మాత్రం. ప్యాంట్ అయితే మాత్రం అబ్బాయిలది ప్యాంటు, ఆల్రెడీ ఇది మా వాడు ఇది వేసుకొని గ్రౌండ్కి వెళ్ళాడు అనమాట, గేమ్స్ పీరియడ్కి వెళ్ళాడు. ఇంకా ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి వైట్ డ్రెస్ వేసుకొని. చూడండి ఇక్కడ మరక కనిపిస్తుంది కదా మీకు, ఆ మరక కొంచెం స్క్రబ్ చేయగానే వెళ్ళిపోతుంది. చూడండి లేదు, అసలు చాలా బాగుంది వైట్ డ్రెస్సులకి. అదే చెప్పినట్టుగా ముందు ఎప్పుడు తరచూ యూజ్ చేయకుండా మంత్లీ వన్స్ ఇట్లా యూజ్ చేసుకుంటే బట్టలు పాడైపోకుండా ఉంటాయి. మంత్లీ వన్స్ కూడా అవసరం లేదు, మరీ ఎక్కువ మురికైంది అని అనుకుంటే తప్ప యూస్ చేయొద్దండి, ఎందుకంటే బ్లీచ్ ఉంటుంది కాబట్టి బట్టలు పాడైపోతాయి. పాడైపోయే అవకాశం ఉంది కాబట్టి నేను 2-3 టైమ్స్ చెప్తున్నాను ఎక్కువ యూజ్ చేయొద్దు అని చెప్పేసి. ఈ విధంగా అయితే వైట్ డ్రెస్సులు కూడా చక్కగా మొత్తం ఉతికేసుకున్నాను. వైట్ డ్రెస్సులు ఉతకడానికి పెద్ద టైం ఏం పట్టలేదు, ఓన్లీ 1 పేరే ఉంది కాబట్టి. ఇది కూడా 2 టైమ్స్ నేను వాటర్లో గుంజేసుకొని ఆరవేసుకుంటాను అనమాట. 2 టైమ్స్ వాటర్ మార్చేసి
పెట్టుకుంటే ఆ నురుగు అనేది బట్టలకు అలాగే పట్టు ఉండకుండా ఫస్ట్ టైం జాడించినప్పుడు కొంత పోతుంది, సెకండ్ టైం జాడించినప్పుడు కంప్లీట్గా వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ విధంగా జాడించుకున్నాను నేను. ఇంకా బకెట్ అవన్నీ కూడా వాష్ చేసుకున్నాను. ఈ నీళ్లు కారిపోయిన తర్వాత బట్టల పైకి తీసుకెళ్ళి ఆరేస్తానన్నమాట. నా శారీస్ అవన్నీ ఆరేసుకున్న తర్వాత బాగా ఎండ వస్తుంది. ఇంకా ఇవి కూడా ఆరేస్తే ఒక హాఫ్ అన్ అవర్లో 1 అవర్లో కంప్లీట్గా ఆరిపోతాయి. భయం వేసింది ఇవి ఆల్రెడీ నానబెట్టినప్పుడు ఎండ వస్తుందో రాదో వర్షం పడుతుందేమో అని. ఈ మధ్య వర్షాలు కూడా ఎక్కువ పడుతున్నాయి కదా, అందుకని భయం వేసింది అన్నమాట. కానీ ఎండ బాగా వస్తుంది, చక్కగా ఆరిపోయినాయి కూడా బట్టలన్నీ. ఈ విధంగా అన్నీ ఆరేసుకొని, ఇవైతే ఐరన్ నేను చేయనులేండి, బయట ఇస్తాను ఐరన్కి. ఎందుకంటే ఫస్ట్ టైం బయట చేస్తే అవి చక్కగా నలుగుతుంది. నిప్పులు దాని మీద చేస్తారు కదా, నిప్పులు బాక్స్ తోటి చేస్తారు కదా ఐరన్, చక్కగా నలిగిపోతుంది అన్నమాట. మడతలున్నా కూడా చక్కగా వచ్చేస్తాయి. నాది నార్మల్ ఎలక్ట్రిక్ ఐరన్ కాబట్టి, స్టీమ్ ఐరన్ కూడా కాదు, నార్మల్ ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్ అన్నమాట. ఎక్కువ ఇట్లా నలిగి నలిగి ఉన్నవి, ఎక్కువ మడతలు పోవట్లేదు నా దాని మీద, అందుకని చెప్పేసి ఇప్పుడైతే నేను బయటే ఇచ్చేస్తాను. ఇంకా రెగ్యులర్గా చేసుకునేటప్పుడు మాత్రం ఇంట్లో చేస్తాను, వీక్లీ వన్స్ అలాగా ఇంట్లో చేసుకుంటాను అన్నమాట. యూనిఫామ్స్ అయితే బయట ఇవ్వను, నా శారీస్ అవి అయితే బయట ఇస్తాను అన్నమాట. శారీస్ పెళ్ళైన కొత్తలో ఒకసారి నేను చేస్తే కాలిపోయింది, అప్పటి నుంచి రిస్క్ చేసుకోను. ఎప్పుడన్నా అర్జెంట్ అయితే తప్ప నేను చేయను. మా హస్బెండ్ షర్ట్స్ ప్యాంట్స్ అయితే నేను చేస్తాను, కాకపోతే ఇప్పుడు కుదరకపోవడం వల్ల అవి కూడా అప్పుడప్పుడు బయటే ఇస్తున్నాము. ఇంకా ఈ విధంగా అయితే బట్టలన్నీ ఆరేసి వాటికి క్లిప్పులు పెట్టేశాను. ఇవి ఆరిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఐరన్కి ఇచ్చేస్తామన్నమాట. ఇంకా వీటితో పాటు నేను చెప్పాను కదా నా శారీస్ కూడా ఆరపెట్టుకున్నానని చెప్పేసి, ఆల్మోస్ట్ ఆరిపోయినాయి. ఆ బట్టలన్నీ ముందు ఇవి ఆరేసి తర్వాత అవి ఆరేయడం వల్ల ఇవి కంప్లీట్గా ఆల్మోస్ట్ ఆరిపోయినాయి. ఇంకా మా పిల్లలు, నేను ఈ పనులన్నీ చేస్తుంటే మా పిల్లలు షూ వాష్ చేసుకున్నారన్నమాట. చక్కగా వాష్ చేసి పైన పెట్టలేదు, కిందే బాల్కనీలో పెట్టేసుకున్నారు. చక్కగా అంటే వాళ్ళకి చేతైనంతవరకు చేసుకున్నారు, ఆల్మోస్ట్ క్లీన్ చేసుకున్నారనమాట. ఇదండి వ్లాగ్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఎలా చేసుకుంటారనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.